అంతరిక్షమైనా సరే ఆటో రిక్షా అయినా సాహసమే శ్వాసగా సాగిపోవడం ఆమెకు అలవాటు. విధి విసిరిన గాలానికి కుంగిపోకుండా సమస్యలకు సవాల్ విసరడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. జీవితం అంటే పోరాటం, పోరాటంలోనే ఉంది జయమని నమ్మటమే కాదు, తూచ తప్పకుండా పాటిస్తున్న ఓ వీరవనిత విజయగాథ ఇది. కష్టాల కడల నుంచి కన్నీటి వ్యధలను ఛేదించుకుంటూ ఓ మధ్యతరగతి మహిళ జీవన పోరాటం ప్రారంభించింది. మూడేళ్ల క్రితం భర్త అనారోగ్యంతో మృతి చెందడంతో ఆమె జీవన పోరాటం ప్రారంభమైంది. ఆర్థిక ఇబ్బందులను దూరంగా ఉంచి గమ్యాన్ని మరింత వేగంగా చేరుకోవాలనే పోటీ ఆమె డ్రైవింగ్లోనే కాదు జీవితంలోనూ ఒక శక్తిలా మార్చింది. కుటుంబాన్ని పోషించేందుకు ఉపాధి చూసుకోవాల్సి రావడంతో అందుకు ఆటో నడపడమే సరైనదని భావించింది. అదే ఆమెను విశాఖలో తొలి మహిళా ఆటో డ్రైవర్గా గుర్తింపు తెచ్చిపెట్టాయి. మహిళ ఆటో నడపడమేంటని తొలుత అందరూ హేళన చేసినా ఆమె మనోధైర్యాన్ని మాత్రం ఎవరూ దెబ్బతీయలేకపోయారు. ఎవరిపైనా ఆధారపడకుండా బతకాలనే ఆమె ఆత్మగౌరవాన్ని తరువాత అర్థం చేసుకున్నారు. తనకు తానుగా బతకాలనే గట్టి సంకల్పానికి విశాఖ నగర పోలీసులు ప్రోత్సాహం అందించారు. అప్పట్లో మహిళా దినోత్సవం సందర్భంగా నగర పోలీస్ కమిషనర్గా సేవలందించిన అమిత్ గార్గ్ ఆమెను సన్మానించి ఆదర్శ మహిళగా పురస్కారాన్ని అందజేశారు. ఉదయం లేచింది మొదలు. ఈమె ప్రయాణం ఆటోతోనే మొదలవుతుంది. సమయానికి స్కూలు పిల్లలను చేర్చడం, కాలేజీ అమ్మాయిలకు అండగా ఉండి కళాశాలలకు తీసుకువెళ్లడంలో ఈమె చేస్తున్న సాయం మెచ్చుకోదగిందే. తరగతులు ముగిసిన అనంతరం సాయంత్రం వేళ వారిని క్షేమంగా తిరిగి ఇళ్లకు చేరుస్తూ సమాజం పట్ల తన బాధ్యతను చాటుకుంటోంది. పొరుగురు నుంచి విశాఖలో అడుగుపెట్టిన వారికి మార్గనిర్దేశం చేస్తూ ఉత్తమ పౌరురాలిగా కూడా లక్ష్మి పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా తోటి మహిళలకు చేదోడు వాదుడుగా ఉంటూ వారిలో అభద్రతా భావాన్ని దూరం చేయడంలో లక్ష్మి లాంటి మహిళా డ్రైవర్లు అనేక మంది రావాలనే ఆలోచనకు ఈమె నాంది. నా పేరు నరసలక్ష్మి అండి. నేను 4 సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నానండి. మాకు నాకు ఒక అబ్బాయి ఉన్నాడండి. అప్పుడు అబ్బాయి ప్రస్తుతం పాలిటెక్నిక్ మెకానికల్గా 1st ఇయర్లో చదువుతున్నాడండి. ఇంకా 1st ఇయర్లో ఉన్నాడండి. మా ఆయన గారు కొంచెం యాబెట్ల వల్ల అతను అనారోగ్యం అయిపోయి చనిపోయారండి. ఈ వృత్తిని అంటే నేను ఇంతకుముందు నేను బట్టల వ్యాపారం కూడా చేస్తూ ఉండేదానండి. దానివల్ల ఆర్థికంగా నేను ఫైనాన్స్ పరంగా అందరికీ ఇచ్చి నేను బాగా లోతుగా వెళ్ళిపోయానండి. ఫైనాన్స్గా చాలా ఇబ్బంది పడిపోయి పరిస్థితి వచ్చిందండి. ఎవరు నాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరు కూడా ఇవ్వలేదండి. అలాగని చెప్పేసి నేను ఒకళ్ళ దగ్గర తెచ్చినట్లకి సమాధానం చెప్పలేని పరిస్థితి వచ్చిందండి. ఇప్పుడు ఉన్ననాలైనా పిల్లలకి బాగా చూసుకోవాలని సంకల్పంతో ఆవిడ నేర్చుకొని ఇలా చేస్తుంది. నాకు ఒక ఆర్థిక బాధ తప్పించి నాకు భగవంతుడు ఆరోగ్యం బాగానే ఇచ్చాడు కదా, ఆవిడకి ఆరోగ్యం బాగోపోయినా ఆవిడ పని చేస్తున్నప్పుడు నేనెందుకు చేయకూడదు అని నాకు కూడా అనిపించిందండి. మా మమ్మీ ఈ రోజుల్లో కష్టపడుతున్నారంటే లేడీస్ ఆటో వేయడం చాలా కష్టం. అయినా అంటే ఒక మగవాడిలాగా కష్టపడుతున్నారంటే అర్థం చేసుకోవాలి. మా మమ్మీలాగా చాలామంది లేడీస్ అంటే పరిస్థితి బాగోక ఎత్తులు అర్థం కాక అలాగ ఉండిపోతున్నారు. మా మమ్మీని చూసి అంటే జీవితంలో ఏదైనా సాధించి కష్టపడాలి, మనకి అంటే మనం ఉన్న దాంట్లో బయటకు వచ్చి కష్టపడలే అని తెలుసుకోవాలి మమ్మీ దగ్గర. అయితే మా డాడీ చనిపోయి 5 ఇయర్స్ అవుతుంది. అయినా మమ్మీ నన్ను వదలకుండా అలా రోడ్డు మీద వర్క్ చేస్తూ కష్టపడుతున్నారు. ఆర్థిక పరిపుష్టిని సాధించే దిశగా దూసుకుపోతున్న మహిళా స్వయం ఉపాధిలోనూ ప్రముఖ స్థానాన్ని సాధించింది లక్ష్మి. ఎంచుకున్న రంగంలోనే రవాణా పరంగా జీవనం సాగిస్తోంది. అనుకూలంగా ఉండే ఆటోను నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తోంది. పూర్ణ మార్కెట్ సమీపంలో ఉంటున్న మరో మహిళ దేవి గత కొంతకాలంగా ట్రాలీ ఆటో ద్వారా బరువు బాధ్యతలు తన భుజానపై వేసుకుంది. మొక్క ఓని దీక్షతో నమ్ముకున్న రంగంలో రాణిస్తున్న మహిళలు నేటి సమాజానికి ఆదర్శంగా నిలుస్తూ భవిష్యత్ తరానికి స్ఫూర్తి నిలుస్తున్నారు. తన కన్నబిడ్డల ఉన్నత స్థాయి ఎదిగేందుకు రెక్కలు మొక్కలు చేసుకుని వచ్చిన కష్టాన్ని దారబోస్తున్నామని, తమకు ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తే మరింత అభివృద్ధిని సాధిస్తామని దేవి చెబుతోంది. నా పేరు దేవి. మా ఆయనగారు చనిపోయి 5 సంవత్సరాలు అవుతుంది. నా ఆటో వేసి 4 సంవత్సరాలు పెట్టి ఆటో వేస్తున్నాను. ఎన్ని కష్టాలు పడి స్థితికి వచ్చానంటే ఆటో వేసిన కొత్తలోనే అయితే బాయ్స్తో చాలా మందితో చాలా ఇబ్బంది పడేదాన్ని, కానీ అలాగా మా చెల్లిని తోడు తీసుకుని వెళ్ళి ఆటో ఫీల్డ్లోనే అలా రన్నింగ్లో నేను వచ్చాను. అలాగ వచ్చి వస్తుంది నా ఫ్యామిలీని చూసుకోగా. ఇప్పుడు ఆటో ఫైనాన్స్ కూడా రెంట్ కొన్నా వాళ్ళకి రెంట్ ఇచ్చి నా ఇంట్లో వాళ్ళు కూడా నేను చూసుకోవాలి, ఒక స్థితిలోకి రావాలని చూసుకుంటూ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఆర్టిస్ట్గా వెళ్ళాలని, ఒక ఆర్టిస్ట్ డ్రైవర్గా వెళ్ళాలని ఒక కోరిక. ఒక గవర్నమెంట్ సహకారం ఏదైనా చేస్తే ఒక
నాడు అయినా నేడు అయినా ఆడది ఆదిశక్తి. అప్పటి ఆడవాళ్లు వ్యవసాయంలో మగవారితో సహా పోటీ పడుతూ అరకలు కొడుతూ ఎడ్ల బండ్లు నడిపేవారు. కాని అది పల్లెసీమకే అంకితం అయిపోయింది. కాని నేడు ఎరువాక సాగడం నుండి ఎయిర్ ఇండియా వరకు వారు ఉన్నారు. మరి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆశిస్తూ వెలుగులోకి రాని ఎందరో లక్ష్మీలకు, దేవీలకు మహిళా దినోత్సవ శుభాకాంక్ష.